How are you? Welcome to our channel DigitalBixTV-Telugu. In this video, manam Indian Institution of Technology releases na kotha notification gurinchi telusukundam. Poorthi vivaralu telusukune mundu okavela meeru maa channel ni subscribe chesukunnatlayite ippude subscribe chesukondi mariyu pakkane unna bell symbol ni activate chesukondi. Ika poorthi vivaralaku velthe Indian Institution of Technology from Jharkhand nunchi ee notification release cheyabadindi. ఇందులో మీకు అఫీషియల్ లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్ది. సో ఈ అఫీషియల్ లింక్ అనేది మీకు మా వీడియో కింద నా డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ పోస్టెస్ అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఇక్కడ మీకు నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మరియు వాళ్ళకి ఇచ్చే పే మ్యాట్రిక్స్ లెవెల్స్ ఇచ్చారు మరియు రిమార్కింగ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో మనం ఫుల్ డీటెయిల్స్కి వెళ్తే నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇచ్చారు ఇక్కడ మరియు వేకెన్సీస్ అనేవి క్యాస్ట్ కేటగిరీ వైజ్ డివైడ్ చేశారు. సో ఫస్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసి డెప్యూటీ రిజిస్టార్, అందులో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి వేకెన్సీస్ లేవు. ఓబీసీ క్యాండిడేట్స్కి 1, ఎకనామికలీ వీక సెక్షన్స్కి ఎటువంటి వేకెన్సీస్ ఇవ్వలేదు. మొత్తం వేకెన్సీస్ 3 వేకెన్సీస్ ఉన్నాయి డెప్యూటీ రిజిస్టార్ డిపార్ట్మెంట్లో. వీళ్ళకి ఇచ్చే పే మ్యాట్రిక్స్ అంటే శాలరీ వచ్చేసి లెవెల్ 12 అనేది ఇవ్వబడుతుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ రిజిస్టార్, వీళ్ళకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎటువంటి వేకెన్సీస్ ఇవ్వలేదు. ఓబీసీ క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్ ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 8 వేకెన్సీస్ అసిస్టెంట్ రిజిస్టార్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చే శాలరీ వచ్చేసి లెవెల్ 10 పేమెంట్ మ్యాట్రిక్స్ ఉంటుంది అంటున్నారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్, ఇందులో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 24 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ క్యాండిడేట్స్కి 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ క్యాండిడేట్స్కి 7 వేకెన్సీస్. ఓబీసీ క్యాండిడేట్స్కి 22 వేకెన్సీస్. ఎకనామికలీ వీక సెక్షన్స్కి 10 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 74 వేకెన్సీస్ జూనియర్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చే శాలరీ పే మ్యాట్రిక్స్ వచ్చేసి లెవెల్ 3 అనేది ఇవ్వబడుతుంది అంటున్నారు. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ పోస్ట్, ఇందులో 106 వేకెన్సీస్ ఉన్నాయి అంటున్నారు. ఈ 106 వేకెన్సీస్ వచ్చేసి క్యాస్ట్ కేటగిరీ వైజ్ డివైడ్ చేశారు. అందులో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 46 వేకెన్సీస్, ఎస్సీ క్యాండిడేట్స్కి 15, ఎస్టీ క్యాండిడేట్స్కి 7, ఓబీసీ క్యాండిడేట్స్కి 28, ఎకనామికలీ వీక సెక్షన్స్కి 10. వీళ్ళకి ఇచ్చే శాలరీ అంటే పే మ్యాట్రిక్స్ వచ్చేసి లెవెల్ 3 ఇవ్వబడుతుంది. ఇందులో గ్రూప్ 1 వాళ్ళకి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి జూనియర్ అసిస్టెంట్లో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఇచ్చారు. ఇందులో గ్రూప్ 1లో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 1, ఓబీసీ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీస్ ఇవ్వబడింది. సో పూర్తి వేకెన్సీస్ 2 వేకెన్సీస్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చే శాలరీ వచ్చేసి లెవెల్ 3 ఇవ్వబడుతుంది అంటున్నారు. నెక్స్ట్ గ్రూప్ 2 వేకెన్సీలో కెమికల్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్లో 3 వేకెన్సీస్, ఎస్సీ క్యాండిడేట్స్కి 1, ఎస్టీ క్యాండిడేట్స్కి 1, ఓబీసీ క్యాండిడేట్స్కి 2, ఎకనామికలీ వీక సెక్షన్స్కి 1. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 8 వేకెన్సీస్ ఉన్నాయి కెమికల్ డిపార్ట్మెంట్లో. అండ్ వీళ్ళకి ఇచ్చే శాలరీ వచ్చేసి లెవెల్ 3 ఇవ్వబడుతుంది. నెక్స్ట్ గ్రూప్ 3 సివిల్ డిపార్ట్మెంట్లో 4 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, 1 ఎస్సీ క్యాండిడేట్స్కి, 2 ఓబీసీ క్యాండిడేట్స్కి. పూర్తి వేకెన్సీస్ వచ్చేసి 7 వేకెన్సీస్ సివిల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చే శాలరీ పే మ్యాట్రిక్స్ వచ్చేసి లెవెల్ 3 ఇవ్వబడుతుంది. నెక్స్ట్ గ్రూప్ 4 వచ్చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 6 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, 2 ఎస్సీ క్యాండిడేట్స్కి, 1 ఎస్టీ క్యాండిడేట్స్కి, 4 ఓబీసీ క్యాండిడేట్స్కి, 2 ఎకనామికలీ వీక సెక్షన్స్కి. పూర్తి వేకెన్సీస్ వచ్చేసి 15 వేకెన్సీస్ ఇవ్వబడింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో. వీళ్ళకి ఇచ్చే పే మ్యాట్రిక్స్ వచ్చేసి లెవెల్ 3 ఇవ్వబడుతుంది అంటున్నారు. గ్రూప్ 5 ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో 8 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి మరియు 3 వేకెన్సీస్ ఎస్సీ క్యాండిడేట్స్కి, 1 వేకెన్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, 5 వేకెన్సీస్ ఓబీసీ క్యాండిడేట్స్కి, 2 వేకెన్సీస్ ఎకనామికలీ వీక సెక్షన్స్కి. మొత్తం 19 వేకెన్సీస్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చే పే మ్యాట్రిక్స్ వచ్చేసి లెవెల్ 3 ఇవ్వబడుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ గ్రూప్ 4 మెకానికల్ డిపార్ట్మెంట్లో 17 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి,
ఎస్సీ క్యాండిడేట్స్కి 6 వేకెన్సీస్, ఎస్టీ క్యాండిడేట్స్కి 3 వేకెన్సీస్, ఒబిసి క్యాండిడేట్స్కి 10 వేకెన్సీస్, ఎకనామికలీ వీక్ సెక్షన్స్కి 4 వేకెన్సీస్, మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 40 వేకెన్సీస్ మెకానికల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చే పే మ్యాట్రిక్స్ వచ్చేసి 3 పే మ్యాట్రిక్స్ ఇవ్వబడుతుంది అంటున్నారు. నెక్స్ట్ గ్రూప్ 7లో కంప్యూటర్స్ డిపార్ట్మెంట్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి 5 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ క్యాండిడేట్స్ కి 2 వేకెన్సీస్, ఎస్టీ క్యాండిడేట్స్ కి 1, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3, ఎకనామికలీ వీక్ సెక్షన్స్ కి 1. పూర్తి వేకెన్సీస్ వచ్చేసి 12 వేకెన్సీస్ కంప్యూటర్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చే పే శాలరీ కూడా 3 ఇవ్వబడుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ గ్రూప్ 8లో మైనింగ్ డిపార్ట్మెంట్లో 2 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, 1 ఓబీసీ క్యాండిడేట్స్కి ఇవ్వబడింది. పూర్తి వేకెన్సీస్ 3 మైనింగ్ డిపార్ట్మెంట్లో. వీళ్ళకి ఇచ్చే పే శాలరీ వచ్చేసి 3 ఇవ్వబడుతుంది. ఇక్కడ రిమార్క్స్ పొజిషన్లో ఏమున్నాయంటే 2 పోస్టెస్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ 3 పోస్టులు ఆఫ్ జూనియర్ టెక్నికల్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ డైవింగ్ పర్సన్స్ అని అంటున్నారు. అంటే 2 పోస్టులు జూనియర్ అసిస్టెంట్ మరియు 3 పోస్టులు జూనియర్ టెక్నీషియన్ లో ఆల్రెడీ రిజర్వ్ అయి ఉన్నారు. అవి ఎవరికంటే డైవింగ్ పర్సన్స్ కి ఇవ్వబడుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి ఎలిజిబుల్ కండిషన్స్ ఇచ్చారు. నేమ్ ఆఫ్ ద పోస్ట్, పే లెవెల్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇక్కడ ఇవ్వబడింది. నెక్స్ట్ వీళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ కావాలో ఇక్కడ ఇచ్చారు. ఇందులో డెప్యూటీ రిజిస్ట్రార్ కి పే లెవెల్ వచ్చేసి 12 అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 50 ఇయర్స్, అంటే 50 సంవత్సరాలు దాటకూడదు. వీళ్ళకి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి అంటున్నారు. మరియు 55% మార్క్స్ ఆ సర్టిఫికేట్ లో పాస్ అయి ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ వచ్చేసరికి 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ అకాడమిక్ పే లెవెల్ ఆఫ్ 10లో ఉండాలి అంటున్నారు. లేదా 5 సంవత్సరాలు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటున్నారు. డిజైరబుల్ డీటెయిల్స్కి వచ్చేసరికి డిగ్రీ ఇన్ లా చేసి ఉండాలి, లేదా మేనేజ్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా సిఏ లేదా సిఎస్ లేదా ఐసీడబ్ల్యూఏ చేసి ఉండాలి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ నుంచి. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి ఇచ్చే పే స్కేల్ వచ్చేసి 10. వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాలు. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ డిగ్రీ లేదా ఈక్వలెంట్ సర్టిఫికేషన్ ఉండాలి అంటున్నారు. మరియు 55% మార్క్స్తోని పాస్ అయి ఉండాలి అంటున్నారు. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్కి వచ్చేసరికి 5 సంవత్సరాల రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటున్నారు. అది కూడా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో ఉండాలి అంటున్నారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసరికి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇన్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో ఉండాలి అంటున్నారు. మరియు ఫినాన్స్ అండ్ అకౌంట్ సెక్టర్లో ఉండాలి అంటున్నారు. లేదా ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండిలింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ లేదా లీగల్ లేదా ఫినాన్స్ లేదా స్టోర్స్ అండ్ పర్చేస్ సిస్టమ్ డిపార్ట్మెంట్లో మరియు ఎస్టాబ్లిష్మెంట్స్ మ్యాటర్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ జాబ్ గురించి మాట్లాడుకుంటే జూనియర్ అసిస్టెంట్ వీళ్ళకి ఇచ్చే పే స్కేల్ వచ్చేసి 3. వీళ్ళు ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు. వీళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయితే చాలు అంటున్నారు. బట్ 55% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. నెక్స్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ వెరైటీస్ ఆఫ్ కంప్యూటర్స్ ఆఫ్ అప్లికేషన్స్ మరియు ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఆర్ ఈక్వలెంట్ ఇటువంటివి అప్లికేషన్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ హై స్పీడ్ ఆఫ్ 40 words per minute ఇన్ ఇంగ్లీష్ టైపింగ్లో లేదా 35 words per minute ఇన్ హిందీ రెస్పెక్టివ్లీ ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ జాబ్ గురించి మాట్లాడుకుంటే జూనియర్ టెక్నీషియన్ వీళ్ళకి ఇచ్చే పే లెవెల్ వచ్చేసి 3. వీళ్ళ ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుంటే 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే డిప్లొమా చేసి ఉండాలి, అది కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో, మరియు 3 ఇయర్స్ రెగ్యులర్. వీళ్ళ పాస్ పర్సంటేజ్ 55% కన్నా ఎక్కువ స్కోర్ చేసి ఉండాలి, లేదా బీఎస్సీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీతోని ఉన్నా సరిపోతుంది. కానీ వీళ్ళు కూడా 55% మార్క్స్తోని పాస్ అయి ఉండాలి, విత్ 2 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్తోని రిలెవెంట్ ఫీల్డ్ ఆఫ్ డిప్లొమా లేదా బీఎస్సీ డిపార్ట్మెంట్లో చేసి ఉండాలి అంటున్నారు. లేదా 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీఐ లేదా వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి అంటున్నారు. కంపల్సరీగా నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ కంపల్సరీ నాలెడ్జ్ ఉండాలి అంటున్నారు.
నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండిలింగ్ ఆఫ్ సొఫిస్టికేటెడ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్, అంటే ల్యాబ్ లో ఉన్న ఎక్విప్మెంట్ ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ డిపార్ట్మెంట్ లో వివిధ రకాల గ్రూప్స్ ఇచ్చారు కదా, వాటి గురించి మాట్లాడుకుంటే గ్రూప్ 1 కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సీ కెమిస్ట్రీ హార్న్స్ ఉండాలి. నెక్స్ట్ గ్రూప్ 2 కెమికల్ డిపార్ట్మెంట్ లో డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. గ్రూప్ 3 డిపార్ట్మెంట్ సివిల్ గురించి మాట్లాడుకుంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లో చేసి ఉండాలి. నెక్స్ట్ గ్రూప్ 4 ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ లో చేసి ఉండాలి, లేదా ఐటీఐ ఆర్ ఎన్సీవిటీ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్ ఇన్ ఎలక్ట్రీషియన్. అండ్ గ్రూప్ 4 ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఐటీఐ ఆర్ ఎన్సీవిటీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్ ఇన్ ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ లో చేసి ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ గ్రూప్ 5 ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేదా ఐటీఐ ఆర్ ఎన్సీవిటీ డిపార్ట్మెంట్ లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సర్టిఫికేషన్ తోని చేసి ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ గ్రూప్ 6 మెకానికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఐటీఐ ఆర్ ఎన్సీవిటీ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్ ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ గ్రూప్ 7 కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బిఎస్సీ ఐటి లేదా బీసీఏ లేదా డిపార్ట్మెంట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఐటీఐ ఆర్ ఎన్సీవిటీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్స్ ఇన్ కంప్యూటర్స్ అండ్ ఎయిల్ ట్రేడ్స్ సర్టిఫికేషన్స్ ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ గ్రూప్ 8 మైనింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా మైనింగ్ సర్వేయింగ్ లో సర్టిఫికేషన్స్ చేసి ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ గురించి ఇచ్చారు ఫుల్ డీటెయిల్స్. ఫర్ డెప్యూటీ రిజిస్ట్రార్ అండ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కి ఎలాంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అంటే, స్టెప్ 1 లో రిటన్ టెస్ట్ ఉంటుంది, వాళ్ళకి 80 మార్క్స్ స్కోరింగ్ టెస్ట్ ఉంటుంది. అందులో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అది 20 మార్క్స్ కి ఉంటుంది, టోటల్ 100 మార్క్స్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కి టోటల్ 100 మార్క్స్ టెస్ట్ ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. అందులో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కి నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ ఇవ్వబడుతుంది, ఆ మెయిన్ ఎగ్జామ్ మార్క్స్ కూడా 100 మార్క్స్ ఉంటుంది. అందులో స్టెప్ 1 వచ్చేసి రిటన్ టెస్ట్ 80 మార్క్స్, స్టెప్ 2 వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 20 మార్క్స్ ఉంటుంది, టోటల్ 100 మార్క్స్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ డిపార్ట్మెంట్ లో పార్ట్ ఏ, వీళ్ళకి కూడా ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, అందులో 100 మార్క్స్ కి. వీళ్ళల్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కి ప్రాక్టికల్ స్కిల్స్ టెస్ట్ ఇవ్వబడుతుంది, అందులో మెయిన్ ఎగ్జామ్ నెక్స్ట్. స్టెప్ 1 వచ్చేసి రిటన్ టెస్ట్ 80 మార్క్స్, స్టెప్ 2 వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ 20 మార్క్స్ ఉంటుంది, ఇందులో టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ టెస్ట్ కండక్ట్ చేయబడుతుంది. సో నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ఫీ అంటే అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ ఇచ్చారు. ఇందులో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కూడా ఇచ్చారు. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ మీకు మా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇవ్వబడుతుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే డెప్యూటీ రిజిస్ట్రార్ అండ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఫీజ్ వచ్చేసి 1000 రూపాయల ఫీజ్. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ మరియు జూనియర్ టెక్నీషియన్ పోస్ట్ కి 500 రూపీస్ ఫీజ్ ఉంది. మరియు ఇక్కడ ఎక్స్ట్రా నోట్ ఇచ్చారు ఏంటిదంటే, ఎస్సీ మరియు ఎస్టీ మరియు డైవింగ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి రిజర్వేషన్ ఉంది అంటున్నారు, మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ కి కూడా రిజర్వేషన్ ఉంది అంటున్నారు. ఈ క్యాండిడేట్స్ కి అంటే ఎస్సీ ఎస్టీ డైవింగ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఎటువంటి ఫీ లేదు అని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు, యాక్టివిటీ డీటెయిల్స్ మరియు డేట్ అండ్ టైమింగ్ ఇచ్చారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఏ రోజైతే ఈ అప్లికేషన్ రిలీజ్ చేశారో అంటే 26th August 2019 రిజిస్ట్రేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఓపెన్ చేసిన డేట్ వచ్చేసి 2nd September 2019 లో రిలీజ్ చేశారు. క్లోజింగ్ డేట్ ఆఫ్ ద ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ వచ్చేసి 4th November 2019 up to 5:30 PM అంటున్నారు. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ ద సబ్మిషన్ ఆఫ్ ద సైన్డ్ కాపీస్ వచ్చేసి 11th November 2019 up to 5:30 PM అంటున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది అండి ఈ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ అవుట్. హ్యావ్ ఎ నైస్ డే.